ఆస్ట్రేలియాలో జరగబోతున్న టీ ట్వంటీ కప్ గెలవడమే బీసీసీ లక్ష్యంగా పెట్టుకుంది దానికి తగ్గట్టుగానే ప్లాన్స్ అని రచిస్తోంది కసరత్తులు చేస్తోంది భారత్ విజయం సాధించాలంటే టీంలో ఏమేమి ఉండాలి ఏ లోటు వాళ్ళకు చేయకూడదని ఫిక్స్ అయిపోయింది ఇప్పటికే వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇస్తోంది ఈ క్రమంలో ఇంకొక అడుగు ముందుకు వేసింది మెంటల్ కండిషన్ అంటే ప్లేయర్స్ స్ట్రెస్ అవ్వకుండా ఉండడానికి ఒక ప్రముఖ కోచ్ ని టీంలోకి తీసుకొని వచ్చింది అతనే కోచ్ ప్యాడీ ఆప్టెన్ అయితే ఇక్కడ అతను తిరిగి టీంలోకి వస్తున్నాడనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇంతకు ముందే రెండు వేల పదకొండు ప్రపంచ కప్ భారత్ గెలిచినప్పుడు ఆ సహాయక సిబ్బందిలో కూడా కోచ్ గా పనిచేశాడు వెస్టిండీస్తో మూడో వన్డే జరగబోతోంది భారత్ కు ఆ మ్యాచ్తో అతను టీంలోకి జాయిన్ అవుతాడు అప్పటి నుంచి ఆస్ట్రేలియాలో టీ ట్వంటీ ప్రపంచకప్ అయిపోయే వరకు ఉంటాడు అతన్ని తాత్కాలికంగా మాత్రమే తీసుకున్నామని చెప్పి ఒక బీసీసీ అధికారి స్పష్టం చేశాడు అసలు కోచ్ ప్యాడీ యాప్టెన్ ఏం చేస్తాడు అతను ప్లేయర్స్ పైన ఉన్న ఒత్తిడిని పోగొడతాడు వాళ్ళు ప్రశాంతంగా ఉండేలా వాళ్ళతో ఎక్సర్సైజులు చేయించడం లేకుంటే వాళ్ళకి టాస్క్లు ఇవ్వడం ఇలాంటివి చేస్తూ ఉంటాడు ఇందులో అతను పెద్ద ఎక్స్పర్ట్ అతను ఐపీఎల్ లో చాలా టీమ్స్ కూడా పనిచేశాడు ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ కు రాహుల్ ద్రావిడ్ తో కలిసి పనిచేశాడు సో ఇప్పుడు ఇతను టీమ్ లోకి రావడానికి కూడా రాహుల్ ద్రావిడ్ కీలక పాత్ర పోషించాడు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి